हाय फ्रेंड्स, नेनु डीवीआर मेरु चूस्तुन्नारु लागिन हर्ष यूट्यूब चैनल। फ्रेंड्स, इक ई रोजु वीडियोलोकि वेल्लिनट्लयिते केंद्र प्रभुत्वं नुंडि रैतुलकु ओक शुभवार्त। आ विवरालु एमिटो ई वीडियोलो चूद्दां। फ्रेंड्स, इक नादोक चिन्न रिक्वेस्ट, मा चैनलनु सब्स्क्राइब चेयंडि, ई वीडियोनु मी फ्रेंड्स फ्यामिली मेंबर्स की शेर चेयंडि, लाइक चेयंडि, एवैना डौट्स उंटे कामेंट सेक्षन्लो कामेंट चेयंडि। फ्रेंड्स, इक वीडियोलोकि वेल्लिनट्लयिते किसान क्रेडिट कार्ड द्वारा रैतुलकु रुणालु अंदजेस्तामनी, दानिकी अवसरमैनटुवंटि 25,000 कोट्ल निधुलनु केंद्र प्रभुत्वं विडुदल चेस्तुन्नट्लुगा तेलपटं जरिगिंदि। आ विवरालु एमिटो ई वीडियोलो चूद्दां। లాక్డౌన్ కాలంలో రైతులకు 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం అనేది మంజూరు చేయడం జరిగింది। ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా రుణాలు అందజేయడానికి 25,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది। కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ వివరాలను వెల్లడించడం అనేది జరిగింది। ఇప్పటికే దాదాపు 3 కోట్ల మంది రైతులు 4.22 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడం అనేది జరిగింది। ఇప్పటికే రుణం తీసుకున్నటువంటి ఈ రైతుల రుణం మీద 3 నెలలు మారిటోరియం విధించడం జరిగింది। మారిటోరియం విధించడం జరిగింది అంటే 3 నెలల పాటు ఈఎంఐలు కట్టవలసినటువంటి అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది। రైతులు సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే వారు కట్టేటువంటి వడ్డీపైన రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీని ప్రకారం దీనికి గడువు అనేది 31వ తేదీ వరకు కూడా పొడిగించడం అనేది జరిగింది। ఇది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ। కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీకి సంబంధించినటువంటి వివరాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది। మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ।